మొన్న జరిగిన శాండియాగో కామికాన్ ఈవెంట్ లోని ఎంసీయూకి సంబంధించి చాలా ప్రాజెక్ట్స్ ని క్లారిటీగా అనౌన్స్ చేయలేదు. అంటే ఆ ప్రాజెక్ట్స్ ని ఆపేశారా? ఎందుకు క్లారిటీగా అనౌన్స్ చేయలేదు? అఫ్ కోర్స్ ఎంసీలోని మొత్తం కొంత చేంజెస్ అయితే మాత్రం చాలా ప్రాజెక్ట్స్ కి చేశారనమాట. సో అందుకని ఈ ప్రాజెక్ట్స్ ని ఆపేస్తున్నారా అండ్ చాలా ప్రాజెక్ట్స్ ఆల్రెడీ కంప్లీట్ గా షెడ్యూల్ అయిపోతున్నాయి అనమాట. ఈ విధంగా క్యాన్సిల్ అవుతున్న ప్రాజెక్ట్స్ లో ఇవేమైనా ఉన్నాయా? వీటి నుండి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అప్కమింగ్ గా D23 ఎక్స్పో అయినా సరే ఈ ప్రాజెక్ట్స్ గురించి క్లారిటీ అనౌన్స్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేదా అనే దాని గురించి క్లారిటీ రిపోర్ట్స్ అయితే కొంతమంది రిపోర్టర్స్ నుండి వచ్చాయి. సో అవన్నీ కూడా ప్రతి ప్రాజెక్ట్ గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఎంసీలోని అప్కమింగ్ కొన్ని ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అవ్వడం అనేది రూమర్ కాదు, అది నిజమే. చాలా ప్రాజెక్ట్స్ క్యాన్సిల్ అయ్యాయి. పోతే అది క్యాంగ్ డైనెస్టీ యొక్క స్టోరీని మార్చడం వల్ల మాత్రమే కాదు, క్వాంటమ్ అనే ఫిల్మ్ బాక్సాఫీస్ దగ్గరే పెద్ద డిజాస్టర్ అయింది. ఇక దానికి సీక్వెల్ యాంట్ మ్యాన్ కి సంబంధించి ఇంకొక ఫిల్మ్ అయితే ప్లాన్ చేయట్లేదు ఫ్యూచర్ లో కూడా. క్యాంగ్ ని ఎలానో సైడ్ చేసేసారు. యాంట్ మ్యాన్ కి సంబంధించి 3 ఫిల్మ్స్ వచ్చాయి, అది ఇనఫ్. ఇంకా ఎక్కువగా లాగాల్సిన అవసరం కూడా లేదు, అది మంచి డిసిషన్. అండ్ ఇటర్నల్స్ అయితే పార్ట్ 1 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అండ్ ఆ పార్ట్ 1 స్టోరీని కంప్లీట్ గా ఎంసీలోని మెర్చ్ చేయడానికి కష్టమైపోయింది. ఇక పార్ట్ 2 కూడా ఆ విజన్ ని కంటిన్యూ చేసి టేకప్ చేసి మళ్ళీ ఎంసీలోని మెర్చ్ చేయడానికి ప్రెసెంట్ సాగాకి అవసరం లేదని ఫీల్ అయ్యారు. ఫైనాన్షియల్ గా కూడా ఏం బెనిఫిట్స్ లేవు కాబట్టి ఇక ఇగ్నోర్ చేసేసినట్టే. మార్వెల్ కల్ట్ ఫ్యాన్స్ కి అయితే ఇటర్నల్స్ గురించి తెలుసు. ఇటర్నల్స్ ని ఈ సాగాలు ఇంట్రొడ్యూస్ చేయడానికి ఒక అవెంజర్స్ రేంజ్ లో ఇంపాక్ట్ ఇస్తుంది. ఫ్యూచర్ లో చాలా పార్ట్స్ తీసి గట్టిగా వాడుకుందాం అనుకున్నారు. చాలా పెద్దగా గ్రాండియర్ గా ప్లాన్ చేసుకున్నారు. అన్ని కుప్పకూలిపోయాయి అనమాట. మరికొన్ని ఇయర్స్ దరిదాపుల్లో ఇటర్నల్స్ 2 గురించి కానీ ఆ క్యారెక్టర్స్ మీద ఏమైనా స్టోరీ కంటిన్యూషన్ ప్లాన్స్ లేవు. మరి సీక్రెట్ వార్స్ లో సాగా ఎండింగ్ లాంటి వార్ లోని ఇటర్నల్స్ ఇన్వాల్వ్ అవ్వకుండా ఏ విధంగా స్కిప్ చేస్తారో అరేంజ్ చేస్తారో చూడాలి. బ్లాక్ విడో నేమ్ మీద కూడా ఒక సీక్వెల్ ని కంటిన్యూ చేద్దాం అనుకున్నారు, అది కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర రెస్పాన్స్ అండ్ మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది రివ్యూస్ పరంగా కూడా. దాన్ని కూడా పక్కన పెట్టేశారు. థండర్బోల్ట్స్ లో ఇన్వాల్వ్ చేసేలాగా ఏదైనా బిలో అని కంటిన్యూ చేస్తున్నారు. అండ్ షీహల్క్ గురించి కంప్లీట్ గా ఆపేయచ్చు అనుకుంటాం. మరి దాని గురించి ఆ టాపిక్ ఎత్తుతారో లేదో తెలీదు. ప్రస్తుతానికైతే దగ్గరలోని ఆ ప్రాజెక్ట్ కి క్యారెక్టర్ కి సంబంధించి ఎలాంటివి లేవు. ఇక దగ్గరలో ఏదైనా క్లారిటీగా అనౌన్స్ చేయగలిగే ప్రాజెక్ట్ అంటే అది Spider-Man 4th Part అనమాట. సోనీ నుండి అయినా సరే అండ్ అప్కమింగ్ D23 Expo లో అయినా సరే ఖచ్చితంగా ఈ ప్రాజెక్ట్ యొక్క అనౌన్స్మెంట్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రస్తుతానికి చేంజ్ అయిన ప్లాన్స్ వల్ల ఈ ప్రాజెక్ట్ లో ఏమైనా చేంజెస్ జరుగుతాయా అంటే, ఇనిషియల్ ఒరిజినల్ ప్లానింగ్స్ ప్రకారం నోవే హోమ్ తర్వాత Spider-Man 4th Part అనేది అవుట్ ఆఫ్ ది బాక్స్ రేంజ్ స్క్రిప్ట్ లేదంటే కంప్లీట్ గా మల్టీవర్సో యాక్షన్ VFX తో కాకుండా రియలిస్టిక్ అప్రోచ్ ని గ్రౌండెడ్ లెవెల్లో ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు అనే క్లారిటీని అయితే ఇచ్చేశారు. డైరెక్టర్ జాన్ వాట్స్ కూడా అదే చెప్పారు. కాకపోతే ఆయన అదర్ ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉండడం వలన Spider-Man 4th Part యొక్క డైరెక్షన్ కి ఆయన తిరిగి రావట్లేదు. క్లారిటీ కన్ఫర్మేషన్ అయిపోయింది. పోతే ప్రజెంట్ Spider-Man 4th Part యొక్క డైరెక్టర్ కి ఏ కన్సిడరేషన్ లిస్ట్ కానీ లేదంటే ఎవరు కూడా ఇంకా ప్రస్తుతానికి ఏ న్యూస్ కూడా రాలేదు. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఈ ఫిల్మ్ యొక్క షూటింగ్ మొదలవుతుంది. 2026 ఎర్లీనా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నారు ఈ ఫిల్మ్ ని. కాబట్టి ఇప్పుడు ఏమైనా చేంజెస్ చేస్తారా అంటే చేయొచ్చు. కారణం ఏంటంటే అప్కమింగ్ గా అవెంజర్స్ డూమ్స్ డే కన్నా మనం చూడబోయే ఫిల్మ్స్ లోని Fantastic 4, Captain America 4 అండ్ Thunderbolts ఈ 4 ఫిల్మ్స్ కూడా నెక్స్ట్ ఇయర్ స్కెడ్యూల్ లోనే ఉన్నాయి. 2026 సమ్మర్ కి రాబోయే అవెంజర్స్ డూమ్స్ డే కన్నా ముందే ఒక MCU ప్రాజెక్ట్ ఉంది. దాని టైటిల్ గానీ ఏ ప్రాజెక్ట్ అనే క్లారిటీ ఇవ్వలేదు. బట్ అన్టైటిల్డ్ Spider-Man 4th Part అయితే డెవలప్మెంట్ లో ఉంది. అది 2026 అని చెప్పి న్యూస్ కూడా ఉందన్నమాట. సో ఫిక్స్ అయిపోవచ్చు ఆ ఇయర్ లో అవెంజర్స్ డూమ్స్ డే కన్నా ముందు రాబోయే ప్రాజెక్ట్ అని. బట్ అవెంజర్స్ డూమ్స్ డే కన్నా ముందు రాబోయే ప్రాజెక్ట్ అంటే కనెక్షన్ గురించి, ఆ ఫిల్మ్ లో ఏమైనా ఈవెంట్ సెట్ చేస్తారా, లైక్ ఎండ్ గేమ్ కి ముందు వచ్చిన క్యాప్టెన్ మార్వెల్ పోస్ట్ క్రెడిట్స్ గురించి విపరీతమైన హైప్ 1 బిలియన్ దాటేసింది నెగిటివ్ టాక్ అయినా సరే. అలాంటి హైప్ ఈ Spider-Man 4th Part కి కూడా ఉండే అవకాశం ఉంది. బట్ ఈ ఫిల్మ్ స్టోరీ అంతా కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ గా VFX తోటి మల్టీవర్స్ అవి ఇన్వాల్వ్మెంట్ లేకుండా గ్రౌండెడ్ గా ఉండబోతుంది కదా. అండ్ విలన్ కూడా మిస్టర్ నెగటివ్ అని చెప్పి న్యూస్ వచ్చింది ఇంతకు ముందు. ఆ తర్వాత చూడడానికి మిస్టర్ నెగటివ్ కి సిమిలర్ గా ఉండే మరొక విలన్ టామ్ స్టోన్ అని కూడా రూమర్స్ అయితే వచ్చాయి అనమాట. మిస్టర్ నెగటివ్ ఆ టామ్ స్టోన్ ని పెట్టాలంటే ఖచ్చితంగా మ్యాట్రిక్స్ లాంటి డైరెక్టర్ ఉంటే డార్క్ నైట్ వైబ్స్ గానీ మొత్తం రియలిస్టిక్ గా Spider-Man ఫిల్మ్ లో మనం చూడొచ్చు. ఒక గ్యాంగ్స్టర్ ఆర్ డ్రగ్ లార్డ్ లాంటి క్యారెక్టర్స్ ని విలన్స్ గా పెట్టి Spider-Man ఫిల్మ్ లో చాలా బాగుంటుంది గైస్ అప్రోచ్ అంతా. బట్ డూమ్స్ డే కన్నా ముందు రావడం అనేది ఎలాంటి రిసెప్షన్ ఉంటుందో, ఆ టోన్ సెట్ అవుతుందో లేదో తెలియదు. అండ్ కింగ్ పిన్ విలన్ గా ఉండే ఛాన్స్ ఉందని కూడా న్యూస్ వస్తుంది అనమాట. సో ఈ కింగ్ పిన్ ఉన్న, టామ్ స్టోన్ ఉన్న, మిస్టర్ నెగటివ్ ఉన్న, మొత్తం విలన్ టోన్ వాళ్ళ ముగ్గురు కూడా సిమిలర్ గా ఉంటారు. డేర్ డెవిల్ ని పెట్టి కొద్దిగా డిఫరెంట్ గా ఏదైనా క్రైమ్ ఫైటింగ్ లాంటి సినిమాని ప్లాన్ చేసిన రియలిస్టిక్ గా ఒక బ్యాట్మ్యాన్ లాంటి సినిమాని Spider-Man క్యారెక్టర్ తో చూసే అవకాశం ఉంటుంది MCUలోనే. సో మరి చూడాలి ఈ ప్లాన్ అంతా మారుతుందో లేదా అనేది మనకు తర్వాత తెలుస్తుంది. ఆ తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ తర్వాతనే ఈ 3rd Part ఈవెంట్స్ ని సెట్ చేసేలాగా మిడ్ క్రెడిట్స్ లో మనకి చూపించారు కదా సీక్వెల్ గురించి. అఫ్ కోర్స్ డాక్టర్ స్ట్రేంజ్ 3rd Part కన్ఫర్మ్. కాకపోతే దీన్ని శాన్ డియాగో కామిక్ కాన్ ఈవెంట్ లో అనౌన్స్ చేయకపోవడానికి కారణం అయితే గట్టిగానే ఉంది.
ఈ థర్డ్ పార్ట్ ప్లాట్ కానీ స్క్రిప్ట్ కానీ అంతా కూడా మల్టీవర్స్ మీద ఇన్కర్షన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసేలాగా ఉంటుందన్నమాట డార్క్ రియాలిటీ గురించి. అండ్ డోర్మామో కూడా రిటర్న్ అయ్యే ఛాన్స్ ఉంది థర్డ్ పార్ట్లోని. కానీ ఈ మల్టీవర్స్ సాగా అంతా కూడా సీక్రెట్ వార్స్ తోటి ఎండ్ అయిపోతుంది కాబట్టి డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ రావాలంటే ఖచ్చితంగా ఎవెంజర్స్ డూమ్స్ డే తర్వాత సీక్రెట్ వార్స్లో ప్లాన్ చేసుకుంటేనే బెటర్. అప్పుడేంటి డూమ్స్ డే తర్వాత డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ ఈవెంట్స్ని సెట్ చేసేలాంటి కొత్త స్క్రిప్ట్ని రాసుకోవాలి. ఇప్పుడు ఈ సినిమాలో జరిగే ఈవెంట్స్ అన్ని సీక్రెట్ వార్స్కి సెట్ చేసేలాగా పెట్టుకుని అంటే దీనికి కంటిన్యూషన్ తర్వాత సీక్రెట్ వార్స్ వస్తే ఈ సినిమాకి హైప్ కానీ ఆ డబ్బులు కూడా బాగా వస్తాయి. సో మనకి మిడ్ క్రెడిట్స్లో చూపించిన సీన్కి కంటిన్యూషన్ లాగా అదే క్యారెక్టర్స్ ఉండి ఆ ఐడియా అలానే ఉంచి స్క్రిప్ట్ మార్చాలి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా పెట్టకపోతే ఖచ్చితంగా మిస్టేక్ అవుతుంది కాబట్టి టైం పడుతుంది. అందుకనే క్లారిటీగా ఈ ప్రాజెక్ట్ని అనౌన్స్ చేయకపోవచ్చు అప్కమింగ్ D23 ఎక్స్పోలో కూడా. ప్రజెంట్ రిపోర్ట్స్ అయితే అలానే ఉన్నాయి గైస్. ఈ డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ మీద కంప్లీట్ క్లారిటీ లేదు కానీ ప్రాజెక్ట్ అయితే ఉంది. సో దగ్గరలో వర్క్ అవ్వకుండా లేట్ అయింది అనుకోండి అవెంజర్స్ సీక్రెట్ వార్స్ తర్వాత మల్టీవర్స్ సాగా తర్వాత దీన్ని కంటిన్యూ చేయాలంటే స్టోరీలో చాలా చేంజెస్ చేయాలి. మల్టీవర్స్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఈ మల్టీవర్స్ సాగా తర్వాత పెట్టడం కష్టమవుతుంది కాబట్టి డాక్టర్ స్ట్రేంజ్ థర్డ్ పార్ట్ ని కాస్త డిలే చేసేసి మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ మిడ్ క్రెడిట్స్ లో చూపించిన స్టోరీని షాంగ్చి సెకండ్ పార్ట్ లో కంటిన్యూ చేస్తే బెటర్. ప్రెసెంట్ షాంగ్చి 2 ఆల్రెడీ డెవలప్మెంట్ లో ఉంది సేమ్ డైరెక్టర్ తోటి. అది త్వరగా రెడీ అయితే ఎవెంజర్ సీక్రెట్ వార్స్ కన్నా ముందు ఆ ప్రాజెక్ట్ లోని ఆ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ తర్వాత ఈవెంట్స్ ని మల్టీవర్స్ ని ఇన్వాల్వ్ చేసేసి ఆ సాగాతో ఎండ్ చేసేయచ్చు. ఆల్రెడీ మనకి షాంగ్చి పార్ట్ 1 మిడ్ క్రెడిట్స్ లో కూడా వాంగ్ వచ్చాడు కదా. సో ఆ విధంగా స్టోరీని అయితే మాత్రం 10 రింగ్స్ ని అండ్ డాక్టర్ స్ట్రేంజ్ వాంగ్ తో కంటిన్యూ చేయొచ్చు. తర్వాత తో 5th పార్ట్ కూడా శాండీకు కామికాన్ ఈవెంట్ లో అనౌన్స్మెంట్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అన్నారు. బట్ దీన్ని కూడా పక్కన పెట్టడానికి కారణం ఏంటంటే తైకా వైటీటి మరి తీడ్ అనమాట ఆ డైరెక్టర్ ని వీళ్ళు కూడా ఒప్పుకోరు తీసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ ఆయన రాడు అది ఫిక్స్ అయిపోయింది. అండ్ థోర్ 5th పార్ట్ అనేది ఈ థోర్ ఫ్రాంచైజ్ లో ఫైనల్ పార్ట్ గా ప్రస్తుతానికి కన్సిడరేషన్ లో ఉంది. అంటే మరి థోర్ రిలేటెడ్ ఫ్యూచర్ ఫిల్మ్స్ రాకపోవచ్చు. ఈ 5th పార్ట్ ని ఏ విధంగా ప్లాన్ చేశారో కూడా చెప్తాను. అప్కమింగ్ గా ఈ మల్టీవర్స్ సాగా ఎండ్ అయిన తర్వాత రాబోయే అప్కమింగ్ సాగా కాస్మిక్ సాగా అవ్వచ్చు మ్యూచెంట్ సాగా అవ్వచ్చు ఆ సాగాకి ఈ థోర్ 5th ఫిలిం కి పెద్దగా కనెక్షన్ ఉండదంట. ఈ థోర్ ఫిలిం కంప్లీట్ గా స్టాండ్ అలోన్ గా లైక్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ వాల్యూమ్ 3 లో మనం ఎలా చూసాం మల్టీవర్స్ ని ప్రజెంట్ సాగాలో అప్కమింగ్ ఫిలిమ్స్ కి కనెక్షన్ లేకుండా సపరేట్ గా తీసినట్టు ఈ థోర్ 5th పార్ట్ కూడా ఆ విధంగా సపరేట్ గా హెర్క్యులీస్ తోటి ఒక రివెంజ్ టేప్ లోని ఫైట్ టేప్ లో ఉంటుంది. బట్ మోస్ట్లీ ఈ ఫిల్మ్ అంతా కూడా లోగన్ ఫిల్మ్ లాంటి వైబ్స్ ఇవ్వచ్చు అంట. అంటే థోర్ క్యారెక్టర్ ని ఎండ్ చేసేసేలాగా అంటే చంపేస్తారో ముసలివాడిని చేసేస్తారో తెలియదు కానీ ప్రీవియస్ థోర్ ఫిల్మ్స్ అంత కామెడీ కాకుండా సీరియస్ టోన్ ఎమోషనల్ టోన్ ఉండే అవకాశం ఉంది. మరి అలాంటి డైరెక్టర్ కావాలి ఈ ప్రాజెక్ట్ కి. ఇది ప్రాజెక్ట్ గురించి అనుకున్న ఒరిజినల్ ప్లానింగ్స్. బట్ దగ్గరలో ఈ ప్రాజెక్ట్ లేదు అప్కమింగ్ న్యూస్ ఆగాలో ఉండొచ్చు. ఈ రెండింటికన్నా గోస్ట్ రైడర్ అనౌన్స్మెంట్ ని మనం దగ్గరలోనే వినొచ్చు. అది D23 ఎక్స్పోలో ఉంటుందా అని ఎగ్జాక్ట్ గా చెప్పలేను కానీ దగ్గరలో ఉండే ఛాన్స్ ఉంది. యాక్చువల్ గా బ్లేడ్ ఒరిజినల్ డైరెక్టర్ పాత స్క్రిప్టే ఉండుంటే మాత్రం ఈ పాటికి అనౌన్స్మెంట్ అయితే వచ్చేసి ఉండేది గైస్. ఫెంటాస్టిక్ 4 ఎక్స్మెన్ లాగా ఈ సాగాలోనే గోస్ట్ రైడర్ క్యారెక్టర్ కూడా వచ్చేసి ఉండేది అనమాట. ఎందుకంటే ఓల్డ్ పాత బ్లేడ్ స్క్రిప్ట్ లో అయితే మాత్రం మిడ్ నైట్ సన్స్ ని ఇన్వాల్వ్ చేసే ప్రాజెక్ట్ అండ్ స్టోరీ ఉంటుంది. అందులో గోస్ట్ రైడర్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందన్నమాట. బట్ ఆ స్క్రిప్ట్ అంతా మార్చేశారు డైరెక్టర్స్ ని మార్చేశారు ఇప్పుడు మళ్ళీ కొత్త స్క్రిప్ట్ ని రాస్తున్నారు. ఆ కొత్త స్క్రిప్ట్ రాసినా ఈ గోస్ట్ రైడర్ ఇన్వాల్వ్మెంట్ ఉండే అవకాశం స్టిల్ ఉంది. అది ఒక్క బ్లేడ్ వల్ల మాత్రమే కాదు సపరేట్ గా ఒక వెబ్ సిరీస్ ని కూడా ప్లాన్ చేసిన విషయం మనకు తెలిసిందే. ఆ వెబ్ సిరీస్ తర్వాత మూవీగా మారే అవకాశం ఉందో లేదంటే అది వెబ్ సిరీస్ గా వస్తుందో తెలియదు కానీ ఈ గోస్ట్ రైడర్ కాస్టింగ్ అయితే మాత్రం రాయన్ గోస్లింగ్ ని చేయాలనుకుంటున్నా అని కెవిన్ ఫైగ్ ఎప్పట్లో చెప్పారు. అండ్ రాయన్ గోస్లింగ్ కూడా నాకు గోస్ట్ రైడర్ ని ప్లే చేయడం ఇష్టం ఉందని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రిపోర్ట్స్ ప్రకారం ఎంసీ తోటి మీట్ అయినట్టు రాయన్ గోస్లింగ్ ఈ గోస్ట్ రైడర్ కాస్టింగ్ ఫిక్స్ అయినట్టు కూడా మనం మొన్న వచ్చిన న్యూస్ మనకు తెలిసిందే. సో ఇలా మిడిల్ ఏజ్డ్ అయితే బెటర్ మరి ఓల్డ్ ఏజ్ గోస్ట్ రైడర్ కాకుండా. బట్ ఏదైనా అనౌన్స్మెంట్ క్లారిటీ ఇస్తే ఇంకా బెటర్. అది దగ్గరలో ఉండే అవకాశం కూడా చాలా ఉందంట. బట్ ఎంసీ నుండి షార్ట్ ఫిల్మ్స్ లాంటివి వస్తుంటాయి కదా ఫెస్టివల్ స్పెషల్, ఆ విధంగా హెరోయిన్ స్పెషల్ గా గోస్ట్ రైడర్ గురించి ఆల్రెడీ ఒకటి ప్లాన్ చేశారు. ఇంతకు ముందు తీసుకుందాం అనుకునే చాయిసెస్ లోని కియానీ రీవ్స్ యాక్టర్ కూడా ఒకరన్నమాట. కానీ ఆయన Earth-616 కి చెందిన వాళ్ళు కాదనమాట. వేరియంట్ ఒక డిఫరెంట్ వేరియంట్స్ ని కూడా గోస్ట్ రైడర్స్ ని ఇన్వాల్వ్ చేద్దాం అనుకునే ఐడియా ఇంతకు ముందు రిపోర్ట్స్ నుండి వచ్చిన విషయం మనకు తెలిసిందే. బట్ ఇప్పుడు ఆ ఐడియా మారిపోవచ్చు. ఈవెన్ నికోలస్ కేజ్ గోస్ట్ రైడర్ వేరియంట్ ని చూపిద్దామనే ఐడియా కూడా ఉంది. బట్ ఆ ఐడియాస్ అన్ని మారిపోయాయి. ఆ హాలోవీన్ స్పెషల్ ఫిల్మ్ ని కూడా క్యాన్సిల్ చేసేసారు. బట్ ఇప్పుడు దీని మీద ఒక స్పెషల్ క్లారిటీ ఇస్తే అవకాశం ఉంది ఎందుకంటే ఈ సాగాలోనే చూపించబోతున్నారు కాబట్టి. ఇక ఆ తర్వాత హల్క్ వర్సెస్ వల్వరిన్ అనే పెండింగ్ ప్రాజెక్ట్ ఎంసీలో ఎప్పటిలో మనకు తెలిసింది. ఆ తర్వాత దాన్ని హోల్డ్ చేసేసారు పక్కన పెట్టేశారు. ఆ తర్వాత మళ్ళీ డెడ్ పూల్ అండ్ వల్వరిన్ ద్వారా ఆ ఐడియా తిరిగి వచ్చింది. ఈ ఫిల్మ్ లో షూట్ చేశారు కూడా. నిజానికి డెడ్ పూల్ అండ్ వల్వరిన్ పోస్ట్ క్రెడిట్స్ లోనే ఒక డిఫరెంట్ ఐడియా ఉండేదంట. ఆ ఐడియా గురించి ఆ పోస్ట్ క్రెడిట్స్ గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. బట్ ప్రెసెంట్ అయితే మాత్రం డెడ్ పూల్ అండ్ వల్వరిన్ లో హల్క్ వర్సెస్ వల్వరిన్ ని అదే ఆ యాక్షన్ సీన్ ని షూట్ చేసిన విషయం మనకు లీక్ అయింది. దీని మీద ఒకసారి కాదు 3 సార్లు వీడియో చేశాను అనుకుంటా ఈ డెడ్ పూల్ అండ్ వల్వరిన్ లో మనం ఈ సీన్ ని చూడొచ్చని. కాకపోతే డిఫరెంట్ ప్లేస్మెంట్ అయ్యింది.
అయితే యాక్చువల్గా అది లీక్ అవ్వడానికి కారణం ఏంటంటే అది అప్కమింగ్ ఒక ప్రాజెక్ట్కి రిఫరెన్స్ అనమాట. యా మనకి మల్టీవర్స్ క్యామియోస్గా చూపించినది ఆ డెడ్పూల్ అండ్ వొల్వరిన్లో కేవలం క్యామియోస్ పర్పస్ కాదు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్కి లింక్ సిమిలర్ లాంటి రిఫరెన్సెస్. అందులో హెన్రీ కేవల్ వొల్వరిన్ క్యామియో కూడా ఒక పార్ట్, అప్కమింగ్ ఫ్యూచర్ వొల్వరిన్ చాయిసెస్లో మొదటి ఛాన్స్ ఆయనకే ఉంది. దాంతోపాటు రీసెంట్ మార్వెల్ స్కూప్స్ ప్రకారం హల్క్ వర్సెస్ వొల్వరిన్ ప్రాజెక్ట్ కూడా డెవలప్మెంట్లో ఉన్నట్టు న్యూస్ రీసెంట్గానే వచ్చింది. నేను కొద్దిగా లేట్గా వీడియో చేస్తున్నాను. ఆ న్యూస్ తోటి మనకి క్లారిటీ వచ్చింది మార్క్ రఫాలో వర్సెస్ హ్యూగ్ జాక్మాన్ అని. ఎందుకంటే మొదట్లో హల్క్ వర్సెస్ వొల్వరిన్ ప్రాజెక్ట్ రూమర్స్ న్యూస్ వినిపించినప్పుడు మనకి మార్క్ రఫాలో ప్రొఫెసర్ హల్క్ క్యారెక్టర్ కాదు, ఎడ్వర్డ్ నోర్టన్ ఇంక్రెడిబుల్ హల్క్ లాగా యాంగ్రీగా మొత్తం వరల్డ్ వార్ హల్క్ అన్నారు. అంటే వేరియంట్ క్యారెక్టరే, ప్రొఫెసర్ హల్క్ లేదంటే నార్మల్ హల్క్ కాదు. వరల్డ్ వార్ యాంగ్రీ హల్క్కి ఎడ్వర్డ్ నోర్టన్, ఎరిక్ బానా లాంటి యాక్టర్స్ తప్పించి మార్క్ రఫాలో కాదని న్యూస్ అంతకు ముందు వచ్చింది. స్టార్టింగ్ అది ఎప్పుడు 2020 లాక్డౌన్ టైంలో. ఆ తర్వాత మార్క్ రఫాలో దీని మీద ఒక క్లారిటీ ఇచ్చారు. ఆయన కెవిన్ ఫేగ్తో కలిసి డిస్కస్ చేస్తున్నప్పుడు హల్క్ సోలోగా సెపరేట్ గా రైట్స్ వచ్చేసాయి కదా, హల్క్ క్యారెక్టర్ రైట్స్ డిస్నీకి వచ్చిన తర్వాత హల్క్ మీద సోలో ఫిల్మ్ ఇప్పటిదాకా తీయలేదు, ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమైనా తీయాలనుకుంటే ఏ స్టోరీ ఐడియాస్ ఉన్నాయంటే మార్క్ రఫాలో ఈ హల్క్ వర్సెస్ వుల్వరిన్ ఐడియా ఇచ్చారంట. దాని గురించి ఆయన ఇంటర్వ్యూలో చెప్పుకొని ఇక క్లారిటీ వచ్చింది. ఎడ్వర్డ్ నోర్టన్ ఇంకొక యాక్టర్ కాదు, మార్క్ రఫాలోనే ప్లే చేస్తున్నారు, అది వరల్డ్ వార్ హల్క్ వేరియంట్ అయినా సరే. అండ్ డెడ్పూల్ అండ్ వొల్వరిన్లో కూడా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మనకు చూపించింది ఇంక్రెడిబుల్ హల్క్ కాదు, అవెంజర్స్ అండ్ ఎంసీయు మార్క్ రఫాలో వెర్షన్ హల్క్నే. అండ్ డెడ్పూల్ అండ్ వొల్వరిన్ యొక్క ఈ హల్క్ వర్సెస్ వొల్వరిన్ సీన్ సినిమా మధ్యలో కాదు, ఇంకొక చోట ఉండాలి. దాని గురించి తర్వాత మీకు క్లారిటీగా చెప్తాను. అయితే ఈ ప్రాజెక్ట్ డెడ్పూల్ అండ్ వొల్వరిన్లా కాదు, హల్క్ వర్సెస్ వొల్వరిన్ అంటే ఇద్దరి మధ్యన వైలెంట్ బ్యాటిల్ ఉంటుంది. అండ్ దీనికి డైరెక్టర్ గా షాన్ లేవి అని నేను అనుకుంటున్నాను. డెడ్ పూల్ అండ్ వొల్వరిన్ తర్వాత డైరెక్టర్ చాలా కాన్ఫిడెన్స్ గా ఉన్నారంట. అంటే ఆడియన్స్ టాక్ బాగుంది, బాక్స్ ఆఫీస్ రెస్పాన్స్ బాగుంది, మళ్ళీ ఆయన మరొక ఎంసీ ప్రాజెక్ట్ ని డైరెక్ట్ చేయబోతున్నట్టు క్లారిటీ ఇచ్చారు రీసెంట్ ఇంటర్వ్యూలో. అది డెఫినెట్ గా ఒక పెద్ద ప్రాజెక్ట్ అయి ఉంటుంది, మళ్ళీ మల్టీ స్టారర్ అయితేనే బాగుంటుంది, ఆల్రెడీ హ్యాండిల్ చేశారు కాబట్టి. కాకపోతే ఈ ప్రాజెక్ట్ ఈ సాగాలో కాదు, అప్కమింగ్ గా మ్యూటెంట్ సాగా, కాస్మిక్ సాగా, ఏ సాగా ఉంటే అందులో ఉంటుంది. ఆ సాగాలో న్యూ వుల్వరిన్ ని క్యాస్ట్ చేసినా సరే ఆ అప్కమింగ్ ప్రాజెక్ట్ లో ఖచ్చితంగా హ్యూగ్ జాక్మాన్ ఉండే అవకాశం ఉందంట, అది ఫిక్స్ అయిపోండి ఇక ఫ్యాన్స్. ఎనివే ఈ అప్కమింగ్ గా డౌట్స్ ఉన్న ప్రాజెక్ట్స్ గురించి మీకైతే క్లారిటీ వచ్చేసింది కదా, సో మరి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అప్కమింగ్ ఎంసీ మీద కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి, మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.